శ్రీకాళహస్తి ఊరందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోషల్ టీచర్ కోనాటి సురేష్ కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. గతంలోనూ జాతీయ స్థాయిలో ఐటీసీ ఉత్తమ ఉపాధ్యాయుడిగా సురేష్ ఎంపికయ్యారు. డిజిటల్ విద్యను విస్తృత స్థాయిలో తీసుకెళ్లి ఉపాధ్యాయ విద్యార్థుల్లో అవగాహన కల్పించి సాంఘిక శాస్త్రం పట్ల అవగాహన పెంచేందుకు కృషి చేసిన సురేష్ ను ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. సెప్టెంబర్ 5న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును సురేష్ అందుకోనున్నారు. శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే కూనాటి సురేష్ ను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రస్తుత జాతీయ అవార్డుతో కలిపి ఇప్పటి వరకు కోనాటి సురేష్ 17 అవార్డులను పొందగా ప్రస్తుత అవార్డుతో 18వ అవార్డును అందుకోనున్నారు. ప్రస్తుతం ఊరందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సురేష్ విద్యార్థులు సులభతరంగా అర్థం చేసుకునేందుకు ఉపాధ్యాయులను విశ్లేషణాత్మక బోధన చేసే విధంగా డిజిటల్ విద్యా విధానాన్ని 2009 నుంచి చేపట్టి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. సురేష్ రూపొందించిన gurudeva.com వెబ్సైట్ ను సుమారు 44 లక్షల మంది విద్యార్థి ఉపాధ్యాయులు వీక్షించారంటే ఆయన ప్రతిభకు అర్థం పడుతుంది. కోనాటి సురేష్ సాంఘిక శాస్త్రంపై లెర్నింగ్ యాప్ను రూపొందించి అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు అందించి వారిలో చరిత్రపై అవగాహన కల్పించేలా కృషి చేశారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పాఠ్యాంశాలు రూపొందించడంలోనూ ప్రశ్నపత్రాలు తయారు చేయడంలోనూ సురేష్ నిర్మాణాత్మక పాత్ర పోషించారు. డిజిటల్ విద్య ద్వారా విద్యార్థుల్లో సాంఘిక శాస్త్రం పట్ల మక్కువ కలిగి 100కి 100 మార్కులు తెచ్చుకునే విధంగా తర్ఫీదు ఇవ్వడంలో కోనాటి సురేష్ విశేష ప్రతిభ కనపరిచారు. కోనాటి సురేష్ కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును సెప్టెంబర్ 5వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేయనున్నారు. అలాగే సెప్టెంబర్ 4వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులతో సమావేశం కానున్నారు. ఈ అవార్డు లభించడం పట్ల కోనాటి సురేష్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం తన ప్రతిభ గుర్తించి అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగాను సాంఘిక శాస్త్రానికి లభించిన గుర్తింపుగాను సంతోషం వ్యక్తం చేశారు. తనకు అవార్డు అందజేసిన దానికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. నమస్తే, నా పేరు సురేష్. నేను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఊరందూరు గ్రామం నందు పనిచేస్తున్నాను. నేను డిజిటల్ విద్యలో చేసినటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి కొత్త పథక ప్రాజెక్టుల వల్ల నాకు కేంద్ర ప్రభుత్వం నన్ను గుర్తించి ఈ జాతీయ అవార్డుకు నన్ను ఎన్నిక చేయడం జరిగింది. నేను డిజిటల్ విద్యను విద్యార్థులకు అందించడం కోసం gurudeva.com అనేటటువంటి వెబ్సైట్ని క్రియేట్ చేసి 2009వ సంవత్సరం నుంచి దాదాపు 23 లక్షల మందికి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఈ డిజిటల్ కంటెంట్ని ఆ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. విద్యా వారధిలోను, మన టీవీలోను, టీచర్స్కి అవసరమైనటువంటి ఓరియంటేషన్ క్లాసులు, లైవ్ క్లాసెస్లు, అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్లు ఇవ్వడం జరిగింది. 10,000 మంది టీచర్స్కి దీనిలో ట్రైనింగ్ ఇచ్చారు. డైరెక్ట్గా 5 లక్షల మంది స్టూడెంట్స్ ఇంటరాక్టివ్ వీడియోస్ ద్వారా ఉపయోగం పొందారు అన్నమాట. అంటే ఇందులో ఇంటరాక్టివ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో ఆల్ క్లాసెస్, ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. పిల్లలు ఎంత టైం వాడారు, ఏ సబ్జెక్ట్ని ఎంత టైం చూశారు, ఏ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయి అనేటటువంటిది రికార్డ్ అవుతుంది. స్టూడెంట్ పర్సనల్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి నేర్చుకునేటటువంటిది. ఈ విధంగా ఈ డిజిటల్ కంటెంట్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయడం వల్ల నాకు ఈ జాతీయ అవార్డు వచ్చింది. దాదాపు 45 లక్షల మంది కంటే ఎక్కువ కూడా స్టూడెంట్స్, టీచర్స్ దీన్ని ఉపయోగించుకున్నారనేటటువంటిది మన ప్రభుత్వానికి తెలిసి వారు అభినందించడం. ఇంతకుముందు నాకు ICT నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. 2022వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వారే ఇచ్చారు. ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభా పురస్కార్, అదేవిధంగా మనకు మహాసంకల్పం జిల్లా అవార్డులు 2 సార్లు ఇవ్వడం జరిగింది. ప్రావీణ్య ఫౌండేషన్ వారు స్పెషల్ రికగ్నిషన్ అవార్డు 2 సార్లు, ఆంధ్రరత్నం అవార్డు విశాఖపట్నం వారు ఆంధ్రరత్నం అవార్డు ఇవ్వడం జరిగింది. గురుమిత్ర అవార్డు, ఇలా దాదాపు 17 అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇది 18వ అవార్డు నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాజకుమారి మాట్లాడుతూ తమ పాఠశాల ఉపాధ్యాయునికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని
ఊరందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలైన మా పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్రీ కోనాటి సురేష్ గారికి ఈరోజు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసినందుకు మా పాఠశాల తరఫున మొదటిగా కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. ప్రాజెక్ట్స్ వర్క్స్ కానీ అన్నీ కూడా టీచర్స్కి ఏది అవసరమో అవన్నీ అందిస్తూ ప్రతి టీచర్ని ట్రైనప్ చేసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే స్టూడెంట్స్కి అంతా కూడా ఇవి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అర్థమయ్యే రీతిలో వాళ్ళు చక్కగా అర్థం చేసుకునే విధంగా సార్ చెప్పి అందరూ కూడా 100% మార్కులు తెచ్చేలాగన ఆయన కృషి చేశారు. ఈరోజు ఇంత పెద్ద అవార్డు రావడము మన ఆంధ్ర రాష్ట్రానికి, అలాగే మన జిల్లాకి, కళాహస్తి అయిన మన ఊరందూరికి అందరికి కూడా గర్వకారణము. దీని ఈ సందర్భంలో మనస్ఫూర్తిగా నేను మా కోనాటి సురేష్ గారిని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని జాహ్నవి మాట్లాడుతూ తమకు సాంఘిక శాస్త్రంలో అత్యున్నత తర్ఫీదిస్తూ డిజిటల్ విద్య వైపు నడిపించడంలో తమ ఉపాధ్యాయుడు చేసిన కృషి ఎన్నటికీ మరువలేమని, వారికి జాతీయ అవార్డు రావడం తమకందరికీ గర్వకారణంగా ఉందన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికైన సురేష్ ను పలువురు ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు. నా పేరు జాహ్నవి, గట్పి హై స్కూల్ ఊరందూరు నందు 10వ తరగతి చదువుతున్నాను. మా సోషల్ సార్కి కేంద్ర ప్రభుత్వ ఉపాధ్యాయ అవార్డు రావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. మేమెంతో ఆనందపడుతున్నాము. మా సార్ మాకు డిజిటల్ క్లాసుల ద్వారా క్లాసులు చెప్పేవారు. పవర్ పాయింట్లు, వీడియోల ద్వారా మాకు క్లాసులు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పేవారు. దానికి సంబంధించిన బొమ్మలు అన్నీ తీసుకొని వచ్చి మాకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు. మా సారే మ్యాప్లన్నీ గీసేవారు. మాకు మ్యాప్ బుక్కులు, అవసరమయ్యే మెటీరియల్, పిక్టోరియల్ మెటీరియల్ అన్నీ మా సారే చేసేవారు. కన్స్యూమర్ క్లబ్లో మేము స్టేట్ ఫస్ట్కి వెళ్ళాము. మాకు అక్కడ జడ్జి గారు కూడా బాగా పొగిడారు. మేము జీవ వైవిధ్యంలో షార్ట్ ఫిలిం తీసాము, దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మేము G20 ఇక్కడ కండక్ట్ చేసాము, ఎంతో బాగా వచ్చింది. మేము మా స్కూల్లో రోజు ప్రేయర్లో న్యూస్ చదివే వాళ్ళం. దాని ద్వారా మాలో ఉండే భయం మాత్రం పోయేది. దీనికి మేము సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వాళ్ళ ఉండే ప్రతిభను గుర్తించి మాకు ఎప్పుడు సహాయం చేసేవాళ్ళు. మేము కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా సార్కి జాతీయ ఉపాధ్యాయ అవార్డు ఇస్తున్నందుకు ధన్యవాదాలు.